టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ షరీఫ్ కు పంపించారు. చంద్రబాబు 15 నెలలుగా అనుసరిస్తున్న విధానాలను విభేదిస్తూ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు పోతుల సునీత. బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాను అని ప్రకటించారు. అయితే సునీత రాజీనామా కంటే ముందే ఆమెపై అనర్హత పిటిషన్ వేసింది టీడీపీ. ఈ పిటిషన్ మండలి చైర్మన్ దగ్గర కొద్ది నెలలుగా పెండింగ్ లోనే ఉంది. అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఆమె రాజీనామా చేశారు. టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ షరీఫ్ కు పంపించారు. చంద్రబాబు 15 నెలలుగా అనుసరిస్తున్న విధానాలను విభేదిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు పోతుల సునీత. బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాను అని ప్రకటించారు. అయితే సునీత రాజీనామా కంటే ముందే ఆమెపై అనర్హత పిటిషన్ వేసింది టీడీపీ. ఈ పిటిషన్ మండలి చైర్మన్ దగ్గర కొద్ది నెలలుగా పెండింగ్ లోనే ఉంది. అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఆమె రాజీనామా చేశారు.